ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎట్లా చదివితే పాస్ అవుతారు? అసలు నేను ఎట్లా చదివి పాస్ అయ్యానో చెప్తాను, తర్వాత ఇప్పుడు ట్రెండ్లో ఎట్లా చదివితే పాస్ అవుతున్నారో చెప్తాను. మీకు మీ ఓన్ వే ఒకటి పెట్టుకోండి, మీరు కూడా పాస్ అవుతారు. ఎలా చదవాలి, ఎట్లా చదవాలనే దాని మీద మొత్తం ఒక అవగాహన పొందుతాం. ఇప్పుడు చూడండి, సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది కొన్ని పుస్తకాలు లేదా ఒక రెండు మూడు నెలలు మామూలు డిగ్రీ పరీక్షలాగా చదివితే అయిపోయే పరీక్ష కాదు. దానికి ఒక ఓరియంటేషన్ కావాలి, అంటే ఒక పందా కావాలి, ఒక పద్ధతి గల ప్రిపరేషన్ కావాలి. జనరల్గా మన పరీక్షకి సంవత్సరం, సంవత్సరంన్నర ముందు లేదా 2 ఇయర్స్ ముందు, మన ఎగ్జామ్కి సంవత్సరం, సంవత్సరంన్నర ముందు లేదా 2 ఇయర్స్ ముందు ప్రిపరేషన్ మొదలెట్టాలి. అసలు ఈ ఓరియంటేషన్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి ఒకసారి థింక్ చేయండి. మొన్న ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువ మంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లాస్ట్ 1 వీక్ నుంచి. ఇంటర్వ్యూలో ఒక అబ్బాయికి ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఎవరన్నా బుల్లింగ్ చేశారా, ఎందుకు చేశారు, దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొన్నావు? బుల్లింగ్ చేశారా అంటే నిన్న ఎవరన్నా ఏడ్పించారా, నువ్వు ఎప్పుడన్నా డిస్క్రిమినేషన్కి లోనయ్యావా, నిన్న ఎవరైనా వివక్షతో చూసారా? అలా చూసినప్పుడు నువ్వు ఏ విధంగా సాల్వ్ చేస్తావు అని అడిగారు. అబ్బాయి చెప్పాడు, చిన్నప్పుడు నన్ను స్కూల్లో పలానా విషయానికి ఏడిపించేవాళ్ళు అని. అప్పుడు నువ్వు ఎలా సాల్వ్ చేసావంటే, మా నాన్న తీసుకెళ్ళి మాట్లాడిచ్చాను, అప్రాప్రియేట్ అథారిటీ, అప్పుడు నా వయసు సరిపోదు కాబట్టి. ఇప్పుడు నాకు ఏదైనా వివక్ష ఏర్పడితే వెళ్ళి వాళ్ళని కొట్టొస్తావా, లేదా వెళ్ళి వాళ్ళని సమజాయిస్తావా, లేదా నాకెందుకులేని పని చేసుకుంటావా? లేదు, లీగల్గా అప్రాప్రియేట్ అథారిటీ ఏదైతే ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి నా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ఎందుకు అడిగారు తెలుసా? వివక్షను ఎదుర్కోవడానికి వయలెన్స్ అంటే హింస. ఏదైనా నీకేదైనా అన్యాయం జరిగిందని భావించినప్పుడు నువ్వు హింస చేస్తావా, అహింస మార్గాన్ని నమ్ముతావా, లేదా నీకు అన్యాయం జరిగినా కామ్గా ఊరుకుంటావా, అందరికీ అన్యాయం జరిగినా సరే ఏం పట్లట్టు ఊరుకుంటావా? చూసారా, ఒక చిన్న క్వశ్చన్కి వాళ్ళు మన పర్సనాలిటీని ఎలా గమనించారు, అదొక క్వశ్చన్. కానీ ఆ క్వశ్చన్ నుంచి హౌ దే హ్యావ్ అండర్స్టూడ్ అవర్ పర్సనాలిటీ. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది మనందరం ఏమనుకుంటామంటే మనకు వచ్చేయాలి ఇమీడియట్గా అనుకుంటాం, కానీ మనల్ని మెంటల్గా, సైకలాజికల్గా ఆ లెవెల్లోకి తీసుకెళ్ళి కానీ ఆ ఎగ్జామ్ మనం పాస్ చేయించరు. ఓకే, అర్థమైందా? మనలో కొంతమంది ఒక అన్యాయం జరిగితే కొట్టొస్తారు, కొంతమంది ఆ జరిగినా పర్లేదులే దేవుడు చూసుకుంటాడని కామ్ కూరుకుంటారు, ఇంకొంతమంది అన్యాయాన్ని ఎదుర్కోవాలి ఎలా అని ఆలోచిస్తారు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు ఇండియాలో, ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు, కొలనైజ్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. చేసినప్పుడు చాలామంది ఇండియన్స్ ఉన్నారు, అందరూ కామ్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. గాంధీ గారు ఉద్యమం లేపారు, ఉద్యమాన్ని నడిపించారు. ఆ ఉద్యమాన్ని నడిపించేటప్పుడు ఎట్లాంటి ఉద్యమం, అహింసా ఉద్యమం, ఇంత పెద్ద దేశాన్ని నాన్ వైలెంట్ మెథడ్లో ముందుకు తీసుకెళ్లారంటే ఆయనలో ఉన్న ధైర్యం చూడండి, కరేజ్ చూడండి. అట్ ద సేమ్ టైం ఆయన 40 ఏళ్ళ పాటు 30 ఏళ్ళ పాటు ఉద్యమాన్ని నడపలేదు, నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేశారు. హింసకి వెళ్ళినప్పుడు, చౌరీ చౌరాలో హింస జరిగినప్పుడు నాన్ కోఆపరేషన్ ఆపేశారు, మళ్ళీ ఒక 10 ఏళ్ళు బ్రేక్ తీసుకున్నారు, సివిల్ డిసోబిడియన్స్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఒక 10 ఏళ్ళు బ్రేక్ తీసుకున్నారు, తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశారు 1942లో. సో ఎప్పుడు ఎలా ఎందుకు చేయాలో ఒక అడ్మినిస్ట్రేటర్కి తెలియాలి, ఏ టైం కరెక్ట్ టైమో తెలియాలి. ఆవేశం రాగానే వెళ్ళి కొట్టాడటం, లేదా మనకు అన్యాయం జరిగిందనగానే ఆవేశంగా మాట్లాడటం, ఇది అడ్మినిస్ట్రేటర్కి ఉండదు అనమాట. సో ఇదంతా మనకి ఎప్పుడు తెలుసుద్ది, ఇదంతా ఎలా తెలియాలి అంటే విషయ పరిజ్ఞానం పెరిగినప్పుడు తెలుసుద్ది, మనకి నాలెడ్జ్ లెవెల్స్ పెరిగినప్పుడు తెలుసుద్ది అనమాట. ఆ నాలెడ్జ్ లెవెల్స్ పెరగటమే ప్రిపరేషన్.
అండ్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని తెలుస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటిది మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఉదాహరణకి ట్రంప్ గారు భారతదేశానికి వచ్చారు. ట్రంప్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు శబర్మతి ఆశ్రమంకి వెళ్ళారు, తర్వాత గుజరాత్లో మాంటెరా స్టేడియంకి వెళ్ళారు, తాజ్మహల్కి వెళ్ళారు. ఏ మహల్, ఎన్ ఆశ్రమ్ అండ్ ఏ స్టేడియం. దాదాపు $3 బిలియన్ డిఫెన్స్ ట్రేడ్ చేసుకున్నారు. డిఫెన్స్ డీల్స్ మాత్రం $3 బిలియన్, దానిలో MH-60R హెలికాప్టర్స్, మేజర్గా హెలికాప్టర్స్, అపాచీ హెలికాప్టర్స్ ఈ డీల్స్ చేసుకున్నారు. ట్రంప్తో పెద్ద ట్రేడ్ డీల్ చేసుకోవాలని అనిపించినా ఇండియా చేసుకోలేకపోయింది. మోడీని గారిని పొగిడారు, కానీ మోడీ చాలా హార్డ్ పర్సన్ అని చెప్పారు, టఫ్ మ్యాన్ అని చెప్పారు. సో ఇప్పుడేంటంటే ట్రంప్ విజిట్ వల్ల ఇండియా ఇమేజ్ పెరిగింది, ట్రంప్కి ఇమేజ్ పెరిగింది. కానీ కాంక్రీట్గా సబ్స్టెంట్గా ఒక సబ్స్టాంటివ్గా ఇండియాకి యుఎస్కి మధ్య ఎలాంటి పెద్ద డీల్స్ కుదరలేదు. దాన్ని మనం గమనించగలగాలి, ఎనలైజ్ చేయగలగాలి. ఇప్పుడు మోడీ ట్రంప్తో ఉన్న పరిచయంతో ఇన్ఫ్లుయెన్స్తో ట్రంప్తో అట్లీస్ట్ ఈ సంవత్సరం ఆఖరికన్నా సరే ఒక మంచి ట్రేడ్ డీల్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది, మనం అది వదలకూడదు. సో ఇలాంటివి మనం టచ్ చేయగలగాలి. అలానే ట్రంప్ ఇంకో మాట కూడా అన్నారు, నాకు ఇండియానే కాదు పాకిస్తాన్ కూడా ఫ్రెండే, పాకిస్తాన్ కూడా టెర్రరిజం తగ్గించడానికి కృషి చేస్తుంది అని. ఇండియానే కాదు పాకిస్తాన్ కూడా ఫ్రెండే, పాకిస్తాన్ కూడా టెర్రరిజం తగ్గించడానికి కృషి చేస్తుంది అని. దీనికి పాకిస్తాన్ మీడియా ఇండియాకి వెళ్ళి కూడా పాకిస్తాన్ పొగిడాడని చెప్పి పాకిస్తాన్ మీడియా డబ్బా కొట్టుకుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలి. హౌ ట్రంప్ ఈజ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో అమెరికాకి పాకిస్తాన్ కావాలి, అమెరికాకి ఇండియాను కావాలి. దాంతోపాటు నిన్న ఫిబ్రవరి 29 ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి దోహా ఖతార్లో యుఎస్కి తాలిబాన్స్కి మధ్య పీస్ డీల్ జరుగుతుంది. దానికి ఇండియన్ అబ్జర్వర్గా పిలిచారు, భారతదేశం అబ్జర్వర్గా వెళ్ళింది. సో ఆఫ్ఘనిస్తాన్ సేఫ్గా ఉండాలంటే పాకిస్తాన్ అనేది అమెరికా చెప్పినట్టు వినాలి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి బార్డరింగ్ కంట్రీ పాకిస్తాన్. ఈ దృష్ట్యా కూడా అమెరికా పాకిస్తాన్ కాదనలేదు. సో ఇలా లింకింగ్ తెలియాలి. ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ని బ్యాలెన్స్ చేశారు, ఇండియాకి వచ్చినా సరే పాకిస్తాన్ కూడా టెర్రరిజంని తగ్గిస్తుందని మాట్లాడారు, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి సంబంధం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ అంశంలో పాకిస్తాన్ పాత్ర ఏంటి, ఇవన్నీ న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా వస్తాయి. సో అంతర్జాతీయంగా మన చుట్టూ జరిగే అంశాలని మనం కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదే ట్రంప్ విజిట్లో చైనా మన పక్కనే పెద్ద దేశం ఉంది, అది ఎక్కువగా ఆక్యుపై చేయాలని ట్రై చేస్తుంది అని. సో చైనా అన్నమాట, ఈ చైనా అంశంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ అని ఒకటి ఫామ్ చేసుకున్నాయి, క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఈ క్వాడ్ ఉద్దేశం ఏంటంటే మన రీజియన్లో ఇండో పసిఫిక్ ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం తగ్గించడం. బయటకు అలా చెప్పకపోయినా క్వాడ్ అనేది ఫామ్ అయింది, క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో దీన్ని ఒకదాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలానే రీసెంట్గా ఇండియా RCEP నేను ఉండను అని చెప్పేసింది, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్లో నేను ఉండను అని చెప్పేసింది. ఆల్రెడీ SARC అనేది నత్తనట్టు నడుస్తుంది, ఇండియా రీజనల్ గ్రూప్ ఒక SARC అనమాట, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అలానే RCEP నేను ఉండను అని చెప్పేసింది. సో దీనివల్ల ఇండియా ఏ గ్రూప్లో కూడా సరిగ్గా స్ట్రాంగ్గా ఉండట్లేదు, దీనివల్ల ఇండియాకి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా బెటర్ డీల్స్ బార్గెయిన్ చేసుకోవాలి, ఇలాంటి అభిప్రాయాలన్నీ మనకు తెలియాలి. ఇది తెలియాలంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇలా మన చుట్టూ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి, బేసిక్ థింగ్ న్యూస్ పేపర్. అది ఆన్లైన్లో ఎన్ని న్యూస్ పేపర్లు అయినా చదువుకోవచ్చు, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈ న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇవి రోజు హెడ్లైన్స్ చదవాలి, నిమిషం హెడ్లైన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతుంటే మీకు కనెక్టింగ్ అవుతుంది అన్నమాట. ఇది ఒకరోజులో అయ్యే పని కాదు, ఇట్ టేక్స్ టైం, ఒకరోజులో అయ్యే పని కాదు, పూర్తి స్థాయిలో టైం పెట్టుకుని చేయాలి. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే మనం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేటప్పుడు PIB అని ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. PIB
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఈ పిఐబి అనేది రెగ్యులర్గా గవర్నమెంట్ యొక్క ఆలోచనలన్నీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఏమైనా గవర్నమెంట్ పాలసీ చేసిందా, లేదా గవర్నమెంట్ ఏమైనా ప్రోగ్రామ్ చేసిందా, ఇలా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. లేదా క్యాబినెట్ ఏమైనా అప్రూవ్ చేసిందా, ఇట్లాంటివన్నీ ఇవన్నీ చూసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ మధ్య న్యూస్ పేపర్లు చూసుంటారు, సరగేసి బిల్లుని క్యాబినెట్ ఆమోదించింది అని లాస్ట్ వీక్ పేపర్లో వచ్చింది. సరగేసి బిల్లుని క్యాబినెట్ ఆమోదించింది అని. ఈ సరగేసి బిల్లులో ఏముంది, ఏమని ఆమోదించింది క్యాబినెట్? ఇండియాలో కమర్షియల్ సరగేసి బ్యాన్ చేసేసారు, అంటే అద్దెకు గర్భాలు ఇవ్వటం బ్యాన్ చేసేసారు. ఆల్ట్రూయిస్టిక్ సరగేసి ఈజ్ అలౌడ్, అంటే ఎటువంటి స్వీయ లాభం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఒక తల్లి తన గర్భాన్ని ఇవ్వచ్చు అనమాట, అది ఆల్ట్రూయిస్టిక్ సరగేసి. అదేవిధంగా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సరగేసి బోర్డ్స్ పెడుతున్నారు. అలానే ఎవరైనా సరే దీన్ని, ఈ ఎగ్స్ కానీ వీటిని అమ్మితే తీవ్రమైన పనిష్మెంట్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఈ సరగేసికి సంబంధించి ఒక బిల్లుని క్యాబినెట్ ఆమోదించింది, అది లాస్ట్ వీక్ న్యూస్లో వచ్చింది. ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే, ఇమీడియట్గా మీరు ఆ బిల్లుని గూగుల్కి వెళ్ళాలి. సో సరగేసి బిల్ అనేది క్యాబినెట్ ఆమోదించింది. జనరల్గా ఏం చేస్తారంటే, పిల్లలు అంతవరకు చదివి ఆ ఫస్ట్ పేజ్లో, నేను లాస్ట్ వీక్ ఫస్ట్ పేజ్లో హిందూ పేపర్లో చదివాను, ఆ చదివిన తర్వాత అక్కడ ఆపేయకూడదు. గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసి 3-4 న్యూస్ పేపర్స్, 3-4 ఆర్టికల్స్ చదివి దాని మీద రాయాలి. రాస్తే ఒక క్లారిటీ వస్తుంది, అనమాట, మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంతకుముందు ఏంటి, సింగిల్ పేరెంట్స్ సరగేసి కష్టం, ఇప్పుడు విడోస్కి డైవర్స్డ్ ఉమెన్ కూడా సరగేసి చేసుకోవచ్చు, అదేవిధంగా ఇంతకుముందు క్లోజ్ రిలేటివ్, అంటే చాలా క్లోజ్ బ్లడ్ రిలేటివ్ మాత్రమే, చాలా దగ్గర బంధు బ్లడ్ రిలేటివ్ మాత్రమే సరగేసికి ఒప్పు రావాలి. ఇప్పుడు ఎవరికైనా విల్లింగ్ మదర్ ఎవరైనా రావచ్చు. ఇట్లాంటి మార్పులు వచ్చాయి. ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆన్సర్ పెట్టగలరు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఒక టాపిక్ బాగా న్యూస్లోకి వచ్చినప్పుడు ఆ టాపిక్ని చదవాలి, ఎక్కువ డీటెయిల్గా అనలైజ్ చేయాలి. అదే చాలా ఇంపార్టెంట్, ఎంత అనలైజ్ చేస్తే అంత మంచిది. ఉదాహరణకి ఇండియా 2 ఇయర్స్ బ్యాక్ డీప్ ఓషన్ మిషన్ అనే ఒక స్టార్ట్ చేసింది. డీప్ ఓషన్ మిషన్, మన న్యూస్లో ఇండియా డీప్ ఓషన్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది అంటాం. అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దానివల్ల ఇండియాకు వచ్చిన లాభం ఏంటి, అది మనం ఎంక్వైరీ చేసుకోవాలి, అది మనం థింక్ చేయాలి. ఆ ప్రోబింగ్ మైండ్ రావాలి, ఆ థింకింగ్ మైండ్ రావాలి. ఇండియాకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే సముద్రంలో ఉన్న కొన్ని మినరల్స్ తీసుకునే లైసెన్స్ వచ్చింది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుంచి. సో డీప్ ఓషన్ మిషన్ ద్వారా ఇండియా వీటి మీద రీసెర్చ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్? అట్లా క్వశ్చన్ని క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీటెయిల్గా అనలైజ్ చేయాలి. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే చాలామందికి క్వశ్చన్స్ టాపిక్ తెలిసినట్టు ఉంటాయి, కానీ ఆన్సర్ తెలియదు. కారణం ఏంటంటే, మనం ఆ టాపిక్ని పైపైన చదువుతాం, డీప్గా చదవం. అనవసరమైన టాపిక్స్ డీప్గా చదువుతాం, అవసరమైన టాపిక్స్ పైపైన చదువుతాం. ప్రాబ్లం ఇప్పుడు డీప్ ఓషన్ మిషన్ అంటే, ఓకే ఇండియాది డీప్ ఓషన్ మిషన్ అని గుర్తుపెట్టుకుంటాం, కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు చేశారని కూడా గుర్తుపెట్టుకుంటాం, కానీ దానిలో డీటెయిల్గా అనలైజ్ చేయం. దానిలో ఇండియాకి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, దానిలో ఇండియా పాలిమెటాలిక్ నాడ్యూల్స్ని పలానా ఏరియాలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తర్వాత అంతవరకు ఆపేస్తాం. మళ్ళీ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఎందుకు ఉపయోగపడతాయి, దాని యూజ్ ఏంటి, అలా ఒకదాన్ని కనెక్ట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తేనే సివిల్స్ ప్రిపరేషన్. ఓకే, సో ఆ సివిల్స్ ప్రిపరేషన్ అనేది చాలామంది ప్రిలిమ్స్కి ఏం చదవాలా, మెయిన్స్కి ఏం చదవాలి, ఇంటర్వ్యూకి ఏం చదవాలి అంటారు. ప్రిలిమ్స్ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సపరేట్గా ఉండదు. ఉదాహరణకి ఇంటర్వ్యూలో మనకి డ్యాఫ్ అని ఒకటి ఉంటుంది, మెయిన్స్ రాసేటప్పుడు అది ఫిల్అప్ చేస్తాం. ఫస్ట్ ఫామ్ ఏమో మెయిన్స్ రాసేటప్పుడు ఫిల్అప్ చేస్తాం, సెకండ్ ఫామ్ ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫిల్అప్ చేస్తాం. యాక్చువల్గా సివిల్స్ ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ఈ డ్యాఫ్
డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో అసలు ఏముంటాయి, ఇది మీకు తెలుసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. మీ పేరు, మీరు ఏం చదువుకున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నాన్న ఏం చేస్తారు, మీ నాన్నగారి పేరు, అమ్మ ఏం చేస్తారు, మీరు పుట్టింది ఎక్కడ, వాళ్ళు పుట్టింది ఎక్కడ, మీ ఏ చిన్నప్పటి నుంచి ఏ స్కూల్లో చదువుకున్నారు, ఆ పేర్లు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, మీకు మార్కులు ఎంత పర్సెంట్ వచ్చాయి, దాంతోపాటు మీ హాబీస్ ఏంటి, ఎంత ఎప్పుడైనా సరే సివిల్స్ ప్రిపేర్ అయ్యా అనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూ గురించి అసలు ఆలోచించరు, మెయిన్స్ గురించి అసలు ఆలోచించరు, ఆ సివిల్స్ ఎగ్జామ్ రాసేద్దాం అనుకుంటారు. కానీ ఈ ఎగ్జామ్ రాయాలి అంటే మూడు అంచెలు పరీక్ష పాస్ అవ్వాలి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మూడు పాస్ అవుతేనే నువ్వు నీకు ఉద్యోగం వచ్చింది. ఈ మూడింటిలో ఏది పోయినా రాదు. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ చదువుకోవాలి, అనుసంధానం చేస్తూ చదువుకోవాలి. ఉదాహరణకి ఇంటర్వ్యూలో డాఫ్లో నీ హాబీస్ ఏంటో రాయాలి, నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటో రాయాలి, నీ ఇంట్రెస్ట్ ఏంట్లో రాయాలి, నువ్వు దేనిలో లీడర్షిప్ చేసావో రాయాలి, నీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏంటో రాయాలి. సో నువ్వు ఏదైనా రాయొచ్చు, కానీ అది ఇన్కల్కేట్ చేసుకోవాలి. సడన్గా వన్ మంత్ ముందు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నువ్వు నేను వంటలు చేస్తాను, లేదా నేను టూరిజం వెళ్తాను, లేదా నేను స్టాంపులు కలెక్ట్ చేస్తాను, లేదా నేను క్విజులు కండక్ట్ చేస్తాను, ఇవి చెప్పే ముందు వన్ ఇయర్ నుంచి దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి కదా, టూ ఇయర్స్ నుంచి స్లోగా. అలానే కొంతమంది రాస్తారు నేను సినిమాలు చూస్తాను అని, సినిమా చూడొచ్చు, వాళ్ళు అడుగుతారు సినిమాలు మీద, కానీ ఆ సినిమాలు మీరు చూడగలగాలి కదా, ఏది తెలుగు సినిమాలు సర్లేదు మీకు ఎవరు అలాంటివి కాదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నువ్వు చూసిన మూవీస్లో థీమ్స్ ఏంటి, బాలీవుడ్ మూవీస్ చూస్తావా, హాలీవుడ్ మూవీస్ చూస్తావా. ఉదాహరణకి ట్రంప్ వచ్చి మొన్న దిల్వాలే దుల్హనియా లే జాయేంగే గురించి మాట్లాడారు. ట్రంప్ ఎందుకు ఆ సినిమా గురించి మాట్లాడారు? ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మీరు థింక్ చేయండి, మీరు ఇప్పటి నుంచే సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నప్పుడు మీ హాబీ ఏంటి, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు చిన్నప్పటి నుంచి ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి ఏ గేమ్స్ అంటే ఇష్టం, ఓకేనా. దాంతోపాటు న్యూస్ పేపర్ రీడింగ్, సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, నీ లైఫ్లో ఈరోజు వరకు మోస్ట్ సాటిస్ఫైడ్ ఈవెంట్ ఏంటి, ఎందుకు, ఎక్కడ నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యావు, ఎందుకు. ఇది ఈజీ క్వశ్చనే, దీనిలోంచి నీ పర్సనాలిటీ బయట తీస్తారు. ఈ సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే నీకు ఎక్స్టెన్స్ అవగాహన ఉండాలి ప్రపంచం మీద. నేను బాగా తిన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను ఆ రోజు, ఇవి కాదు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ సమ్ యూనిక్ ఆన్సర్. నువ్వు ఏదైనా మంచి పని చేసిన రోజు నీకు ఎంత సంతోషం వచ్చింది, లేదా మీ అమ్మ మీ నాన్న హ్యాపీ చేసిన రోజు ఎంత సంతోషం వచ్చింది, లేదా నువ్వు ఏదైనా అచీవ్ చేసి ఆ అచీవ్మెంట్ అందరికీ హెల్ప్ అయిన రోజు నీకు ఎంత సంతోషం వచ్చింది, లేదా నువ్వు చేసిన చిన్న మార్పు వల్ల ఇంకొక వ్యక్తికి హెల్ప్ అయితే ఎంత సంతోషం వచ్చింది, ఇలాంటివి ఆలోచించి పెట్టుకోండి. అండ్ నాకు తెలిసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను ఒక 40-50% బుక్స్, ఇంటర్నెట్ ఇవన్నీ అయితే ఒక 50% మనమే మన ప్రిపరేషన్, మనలో ఉన్న పర్సనాలిటీ మన ప్రిపరేషన్. ఈ పర్సనాలిటీకి పరిపక్వత వచ్చిన తర్వాతే మనం పాస్ చేస్తాం ఎగ్జామ్. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో బాగా ఎక్స్టెన్సివ్గా చదువుకోవాలి, ఎక్కువ న్యూస్ పేపర్స్ అనలైజ్ చేయాలి, పిఐవి లాంటివి, పిఆర్ఎస్ లాంటివి. పిఆర్ఎస్ అంటే కొత్త బిల్స్ అన్నీ దానిలో పెడతారు, కొత్త కొత్త బిల్స్ అలాంటివన్నీ కూడా దానిలో పెడతారు, పిఆర్ఎస్. ఓకేనా, దాంతోపాటు మనకి బోల్డ్ అనే వెబ్సైట్లు వచ్చినాయి, ఎనాలిసిస్. అండ్ మెటీరియల్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. చాలామంది సివిల్స్కి మెటీరియల్ అమ్ముతారా, ఎక్కడ దొరికిద్ది, ఏ మెటీరియల్, మెటీరియల్ వేస్ట్. మన మెటీరియల్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్టెన్సివ్గా చదవాలి ఫస్ట్, చదువుతూ మన మెటీరియల్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మీరు అనుకోవచ్చు, నేను ఇంత బాగా చదివిన తర్వాత నేను ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి, ఇప్పుడు లక్షల మంది రాస్తారు, వందల మంది పాస్ అవుతారు, రెండు మూడేళ్ళు కృషి చేశాక నేను ఫెయిల్ అయిపోతే నా జీవితం ఏం కావాలి అని చాలామంది స్టూడెంట్స్ ఆలోచించాలి. అలా నా జీవితంలో సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు జీవితంలో అన్యాయం అయిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా నేను చూడలేదు. అంటే వీళ్ళకి పనికి రాకుండా అయిపోయారని. మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతే సివిల్స్ కన్నా గొప్ప స్థాయికి వెళ్తారు, ఒకవేళ సివిల్స్ రాకపోతే. సివిల్స్ ప్రిపేర్ అవుతే
ఒకవేళ సివిల్స్ పోతే సివిల్స్ కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయికి వెళ్తే రాసి పెట్టుకోడు. ఈ సివిల్స్ ప్రిపేర్ అవ్వటం అంటే సీరియస్గా ప్రిపేర్ అయినవాడు, సీరియస్గా ప్రిపేర్ అయినవాడు. మా ఫ్రెండ్స్ మీకు ఇద్దరు ముగ్గురు ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను 4 times ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అప్పట్లో జనరల్ కేటగిరీలో 4 attempts, 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, 4 సార్లు పోయింది ఇంటర్వ్యూలో. లాస్ట్ టైం అయితే 3-4 marks, ఎంత తక్కువ మార్కులతోనే పోయింది. వాళ్ళ నాన్నకి అప్పుడు అంతా సరదాగా అనేవాడు అనమాట, నేను కనుక సివిల్స్ పోతే వ్యవసాయం చేసుకుంటానని. మేము నవ్వేవాడు, నిజంగా ఈ జోకులు వ్యవసాయం ఎందుకు చేసుకుంటాడు సివిల్స్ పోతే అని. వాళ్ళ నాన్నకి తుంగభద్ర దగ్గర కొంచెం భూమి ఉంది. ఇప్పుడు తను వ్యవసాయంలోనే కొత్త ఇన్నోవేషన్స్ అనమాట, మంచి పేరు వచ్చింది. ఒక అబ్బాయి ఉన్నాడు, తను కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు 2-3 సార్లు, ఇంటర్వ్యూలో పోయింది. పెద్ద ఇండస్ట్రీ పెట్టాడు, దానిలో కూడా టాప్ అయ్యాడు ఇప్పుడు. సో మీరు అలా ఆలోచించదు, సివిల్స్ పోతే మనం తక్కువైపోతామేమో, మన జీవితం వేస్ట్ అయిపోద్దేమో, అలా ఉండదు. ఎవరైతే నిజంగా ప్రిపేర్ అయ్యి మెయిన్స్లోనో ఇంటర్వ్యూలోనో లేదా బాగా చదివి ఫిలిమ్స్లో 4 సార్లు పోయినా, చాలామంది. ఇంకొక అమ్మాయి ఉంది నాకు తెలిసిన, చాలామంది నా ఫ్రెండ్స్ అంటే నేను లా చదివాను, నా ఫ్రెండ్స్ లా చదివిన వాళ్ళు కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యారు, చాలామంది జడ్జెస్ అయ్యారు, చాలామంది ఐబీలో సెటిల్ అయిన వాళ్ళు, సైంటిస్ట్గా సెటిల్ అయిన వాళ్ళు, జడ్జెస్గా సెటిల్ అయిన వాళ్ళు. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే మీకు చెప్పక్కర్లేదు, ఓల్డ్ మంది. అండ్ నేను ఈ లెవెల్ కూడా అనుకోను, ఇంకా చాలామంది బెటర్గానే సెటిల్ అయ్యారు. మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వడం ఎందుకు, నేను ఈ స్థాయిలో సెటిల్ అయిపోదాం గ్రూప్ 2 అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అవుతే ఇన్ కేస్ పోయింది అనుకుందాం, మీకు ఏం నష్టం జరగదు. యూ విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఏది చేయాలన్నా మీరు స్ట్రాంగ్గా ఉంటారు. అది అండ్ సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఒకసారి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు ఒక నమ్మకం వస్తుంది, మనం తీసుకెళ్ళి రోడ్ మీద వదిలేసినా మళ్ళీ మనం బయటకు వచ్చేద్దాం, మళ్ళీ మనం పైకి ఎక్కగలమని. ఎందుకంటే అది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఒకసారి కష్టం అలవాటు అయిపోయి తెలిసిపోద్ది కదా టెక్నిక్, మనం ఎంత కష్టపడినా మళ్ళీ కష్టపడగలం. ఆ టెక్ ఆ కష్టపడే తత్వం వచ్చేసిన తర్వాత మళ్ళీ మనల్ని కింద పెట్టేసిన మళ్ళీ పైకి ఎక్కేస్తాం, ఆ శక్తి మనకు వస్తుంది అన్నమాట. కాకపోతే స్టూడెంట్స్లో ప్రాబ్లం ఏంటంటే, ప్రిపేర్ అయ్యి ఒకసారి ఎక్కడన్నా ఏ స్థాయిలోనే పోయిందనుకోండి, మానసికంగా ఎక్కువ ఇదైపోతుంటారు. ఎందుకంటే మన ఫ్యామిలీస్లో సెటిల్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఉద్యోగం వచ్చిందా, సెటిల్ అయ్యావా, సక్సెస్ వచ్చిందా. ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మనకు ఆ భయం ఏర్పడి ఎమోషనల్గా దెబ్బతింటాం. అది కొంచెం పక్కన పెడితే ఇన్ కేస్ సివిల్స్ కాకపోయినా 1 ఇయర్ వెయిట్ చేసి ఇంకొక లెవెల్లో సెటిల్ అవుతాం, 2 ఇయర్స్ వేస్ట్ చేస్తే ఇంకొక లెవెల్లో సెటిల్ అయిపోతాం. దాని గురించి అస్సలు బాధపడదు, అస్సలు బాధపడదు. అండ్ నన్ను అడిగే వాళ్ళకి కూడా చాలామంది చెప్తారు, ఇప్పుడు నేను బీటెక్ చదివాను, నాకు ఒక జాబ్ వచ్చింది, చాలామంది వస్తుంటారు. ఇప్పుడు నేను సివిల్స్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నీకు ధైర్యం ఉందా, 3-4 ఏళ్ళు పడుతుంది ఈ ధైర్యం అయిపో. ఓకే ఇన్ కేస్ ఒకవేళ సివిల్స్ కాలేదనుకో, నన్ను దాన్ని భరిస్తావా. రెండో విషయం, యూ విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్, మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ అవుతావు. దానిలో అయితే డౌట్ ఉంది, చాలా కొత్త విషయాలు నేర్చుకుంటావు. అండ్ ఈ ఏజ్లో కాకుండా ఇలాంటి ఎగ్జామ్స్కి మీరు నాకు తర్వాత అనుకున్న టార్గెట్ పెట్టలేరు. ఒక 5-6 ఏళ్ళు పోయిన తర్వాత అనుకున్న టార్గెట్ పెట్టుకోలేరు, పెట్టుకొని చేయలేరన్నమాట. సో ఎనీథింగ్ మీరు చేయాలనుకుంటే మాత్రం ఈ ఏజ్లో చేయండి. ఒకవేళ ఇన్ కేస్ దెబ్బతిన్నా ఇక్కడ రిజల్ట్ రాకపోయినా బాధపడద్దు, యూ విల్ గెట్ సమ్ అదర్ థింగ్. ఇంకో విషయంలో ఇంకొక విధంగా గొప్పలు అవుతారు. సో ఆ మైండ్ సెట్లో ఉండాలి. అంతేగాని సివిల్స్ పాస్ కాకపోతే నేను ఇదైపోతాను, ఏం చేయాలి, ఆ యాంగ్జైటీ టెన్షన్ పడకండి. మన కృషిలో మాత్రం 1% కూడా లోపం చేయదు, మన కృషిలో మాత్రం 1% కూడా లోపం చేయదు. అది ఇంపార్టెంట్. ఓకే దట్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు ప్రిపరేషన్, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. సీ నేను చదువుకునేటప్పుడు నాకు ఇంటర్నెట్ యాక్సెస్ అసలు లేదు ఆల్మోస్ట్. ఇది ఇంత యాక్సెస్ ఉంటే ఈజీగా బోల్డ్ అంత మెటీరియల్ కలెక్ట్ అయ్యేది. సో దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల, అది వేరే విషయం. ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం చాలా నోట్స్ ఇంటర్నెట్ నుంచి తయారు చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం మిస్లీడ్ కూడా అయిపోతాం, చాలా మిస్లీడ్ అయిపోతాం. ఎక్కువ ఇంటర్నెట్
అండి రోజుకు 1 or 2 hours మనం ఇంటర్నెట్ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, రోజుకు 10 hours కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రిపరేషన్ మొత్తం ఆన్లైన్ అని అది తప్పు. ఆన్లైన్ విల్ సప్లిమెంట్ యూ, బట్ ఆన్లైన్ ప్రిపరేషన్ కెనాట్ సబ్స్టిట్యూట్ యువర్ ఒరిజినల్ ప్రిపరేషన్. మీ నోట్స్ మీరే రాయాలి. పిల్లలు చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్లో నోట్స్ తయారు చేసుకుంటారు, కంప్యూటర్లో నోట్స్ పెట్టేసుకుంటారు, ఎవర్ నోట్, వన్ నోట్ ఇట్లాంటివి. దానివల్ల స్క్రిప్ట్ పాడైపోతుంది, ఎందుకంటే మెయిన్స్ మన స్క్రిప్ట్ మనమే రాయాలి. దానివల్ల స్క్రిప్ట్ పాడైపోతుంది, రోజు స్క్రిప్ట్ రాసుకోవాలన్నమాట. సో ఈ ప్రిపరేషన్ నేను ఎలా చేశాను, ఈ ప్రిపరేషన్ మెయిన్స్లో 2-3 అంశాలు ఉంటాయి. సిలబస్ తీసుకోవాలి, మెయిన్స్ సిలబస్ పుస్తకం మన చేతుల్లో ఉండాలి. మెయిన్ సిలబస్ బుక్ మన చేతిలో ఉండాలి. ఆ సిలబస్ని రోజు 10 సార్లు రివిజన్ చేయాలి. ఆ సిలబస్ని రోజు 10 సార్లు కంటిన్యూస్గా రివిజన్ చేయాలి. సిలబస్లో వచ్చిన టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ తీసుకుని అది ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. కొన్ని టాపిక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ ఉండవు, కంటిన్యూస్గా చూసుకోవాలి. కంటిన్యూస్గా నెట్లో న్యూస్ పేపర్లో వచ్చే వార్తలు చూసుకుంటూ దాన్ని రాయాలి నోట్స్. ఉదాహరణకి సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ ఉంది, సైబర్ సెక్యూరిటీ. దాని మీద అవుట్డేటెడ్ నోట్స్ ఉంటుంది. మనకి ఇండియాలో ఐటీ యాక్ట్ 2000 ఉంది, తర్వాత అమెరికాలో ఐకాన్, ఇంటర్నెట్ సెంటర్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్ ఉంది, తర్వాత శ్రియా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కొట్టేశారు, శ్రియా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కొట్టేశారు, ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తుంటాయి. కానీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ అప్డేటెడ్ వర్షన్. స్టక్స్నెట్ అనే మాల్వేర్ ఉంది, పెగాసస్ అనే స్పైవేర్ వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ స్నూపింగ్, వానాక్రై అంటే ర్యాన్సమ్ కోసం మీ అకౌంట్స్ని హ్యాక్ చేసేసి మీ డబ్బులు ఇవ్వండి లేకపోతే మీ పాస్వర్డ్స్ అన్ని మేము బ్లాక్ చేసేస్తాం, ఇట్లాంటివన్నీ అన్నమాట. అలానే పెగాసస్ అనే స్పైవేర్, ఓకేనా? ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? లేటెస్ట్గా ఉండాలన్నమాట. ఇవన్నీ మీరు ఇంటర్నెట్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చదువుతూ దాని మీద నోట్స్ రాయాలి. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ నోట్స్ రెడీ చేసుకోవాలి, ఆ నోట్స్ మొత్తం ఫైలింగ్ చేసుకోవాలి. ఆ నోట్స్ మొత్తం ఫైలింగ్ ఉండాలి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి స్టాక్, లైక్ హిస్టరీ, జియోగ్రఫీ. హిస్టరీ ఉందనుకోండి, ఏన్షియంట్, మిడివల్, ఆర్ట్ అండ్ కల్చర్ లాంటివి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదివి, తమిళనాడు టెక్స్ట్ బుక్స్ చదివి, ఈ స్టాక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదివి నోట్స్ రాసి పెట్టేసుకోండి. దాన్ని చదువుతూ రివిజన్ చేస్తూ ఉండండి. అండ్ ఎక్కువ మంది నోట్స్ ఫుల్గా రాస్తారు, ఆ నోట్స్ మళ్ళీ తీయరు. ఎంత నోట్స్ చదివారో ఆ నోట్స్ రివిజన్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. కొన్ని స్టాక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ స్టాక్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే, జియోగ్రఫీ ఉంది, వరల్డ్ జియోగ్రఫీలో ఏముంటుంది, ఓషనోగ్రఫీ, క్లైమెటాలజీ, జియోమార్ఫాలజీ ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి. ఏం లేదు, ఎన్సీఆర్టీ బుక్స్ చూడండి, ఇంటర్నెట్లో వీడియోస్ చూడండి, ఒక 10-20% మీకు అక్కడ అర్థమైపోయింది సబ్జెక్ట్. భూమి ఎలా ఏర్పడింది, ఈ భూమిలో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి, ఇవి ఎలా విడిపోయాయి, దానికి థీరీస్ ఉంటాయి. ప్లేట్ టెక్టానిక్స్ థీరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ. నేను నేర్చుకున్న పద్ధతి కూడా అదే, టెక్స్ట్ బుక్లు చదివి సొంతంగా నేర్చుకున్నాను జియోగ్రఫీ లాంటి సబ్జెక్ట్. ఓకే, కానీ పూర్తిగా అర్థం కావు. ఇప్పుడు చెప్తాను, చదివేటప్పుడు మాకు కొంచెం అర్థమవుతుందనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకే కాదు, టాప్ 10లో ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో చదివేటప్పుడు మాకు కంప్లీట్గా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, మాకు టోటల్గా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకే కాదు, టాప్ 10లో ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి అలా ఉంటుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఒకటి కాదు నా జీవితంలో వంద జరిగింది. రిజల్ట్ వచ్చే ముందు రోజు నేను మెయిన్స్ చండాలంగా రాశాను, ఇంటర్వ్యూ కూడా అట్లట్లు చేశాను, అసలు నాకు నా దానిలో లిస్ట్లో ర్యాంక్ కనపడిద్దా అని అడిగిన వాళ్ళకి 100లో ర్యాంకులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమో ఏ పేపర్ ఎట్లా రాసిన గుర్తు రావట్లేదు, మెయిన్స్ అంత బాగా అయితే ఏం రాయలేదు, ఎస్సే అయితే పాడ్ చేసి ఉంటాను నేను,
నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నవాడికి లిస్ట్లో ర్యాంకింగ్ కనపడతాయి. అంటే యూపీఎస్సీలో మనం ఏమనుకుంటాం, ప్రతి సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయిపోవాలి, సూపర్గా వచ్చేయాలనుకుంటాం. అట్లా ఏం అవసరం లేదు. కొంచెం కొంచెం అన్ని సబ్జెక్టులు వచ్చినా ఫస్ట్ మన ఎగ్జామ్ రాసేంత శక్తి వస్తుంది. ముందు మనం ఏం చేస్తాం, క్వశ్చన్ పేపర్లు ఆ సిలబస్ ఆ పుస్తకాలు చూసి భయపడి వదిలేసి వెళ్తాం. సగం మంది యుద్ధం మొదలెట్టక ముందే క్విట్ అయిపోతారు. ఇంతమంది ఎగ్జామ్ రాస్తారు కదా, సగం మంది ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఇంక అయిపోయింది ఇయర్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ప్రిలిమ్స్ మే 31 ఉంది కదా, ఈ పాటికే సగం మంది ఇయర్ కాదులే నెక్స్ట్ ఇయర్ అని డిసైడ్ అయిపోయారు. క్విట్టర్స్ వాళ్ళు ఎట్లా అంటే భయపడతారు. యాక్చువల్గా మీకు ఒక ట్రూత్ చెప్తారు, నేను 2005లో అప్పట్లో ఆన్లైన్ హాల్ టికెట్స్ ఉండేవి కాదు, హాల్ టికెట్స్ పోస్ట్లో ఇంటికి వచ్చాయి. నేను చదువుతున్నాను అప్పట్లో నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ, చాలా తక్కువ, నా హాల్ టికెట్ రాలేదు. మా అమ్మ మా నాన్న ఇయర్ ఎట్లయినా ఎగ్జామ్ రా ఎగ్జామ్ రా అన్నారు. హాల్ టికెట్ రాలేదు రాలేదు, ఎగ్జామ్ ఇంకా 15 రోజులు టైం ఉంది. హాల్ టికెట్ పోస్ట్లో మిస్ అయింది. యాక్చువల్గా నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు హాల్ టికెట్ రాలేదు. నేను అనుకున్నా రాకపోతే బాగుండు. అప్పుడు ఏమైంది, మా నాన్నగారు ఢిల్లీలో ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మా అమ్మాయికి హాల్ టికెట్ రాలేదు, ఇది మా అమ్మాయి పేరు అంటే ఆయన యూపీఎస్సీ దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ సెల్ దగ్గర మాట్లాడారు, హాల్ టికెట్ రాలేదు ఒకసారి చూడండి అని. వాళ్ళు అవునా అండి, పోస్ట్లో మిస్ అయింది, మీ అమ్మాయి పేరు ఉంది ఇక్కడ అని చెప్పి మళ్ళీ హాల్ టికెట్ పోస్ట్ చేశారు. నేను ఆ 2-3 డేస్లో అయితే ఇంకా ఇయర్ హాల్ టికెట్ రాకపోతే పర్లేదు, సరిగ్గా చదవలేదు కదా, నెక్స్ట్ ఇయర్ బాగా రాసుకుందాం అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయాక హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్కి వెళ్ళాను, అది నా ఫస్ట్ అటెంప్ట్. అదే హాల్ టికెట్ రాకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదని కాదు, ఆ నెక్స్ట్ ఇయర్ ఏమయ్యేదో కూడా తెలిసేది కాదు. ఈ ఎగ్జామ్ ఆ భయం ఎప్పుడు ఉంటుంది మనకు, అవ్వదేమో 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 అని. చివరికి ఐదు హాల్ టికెట్ వచ్చింది. ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఒకటే అటెంప్ట్లో, అది ఫస్ట్ అటెంప్ట్ నాది, పాస్ అయ్యాను. సో ఇట్ హ్యాపెన్స్, ప్రతి ఒక్కరికి ఆ భయం వల్ల సగం చచ్చిపోతారు. ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది కదా ఎగ్జామ్ అనే ఫియర్, దానివల్ల ఆ ఇయర్ జాలే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అప్పుడే ఫిక్స్ అయిపోతారు అనమాట. భయం వేస్తుంది, టెన్షన్, యాంగ్జైటీ, ఇది వదిలిపెట్టండి. దాన్ని నా ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ కాదు, చాలామంది ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేప్పుడు కూడా ఒక ఇయర్ అనమాట అది, ఇట్ ఈస్ ఐ థింక్ 2008 అనుకుంటా, 2008 or 2009. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాను, నేను చెన్నైలో ఉన్నాను. అబ్బాయి అప్పుడు ఎంపీడీఓగా పనిచేసేవాడు, ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంకో గంటలో రిజల్ట్స్ వస్తాయి, ఈ ఎంపీడీఓ ఉద్యోగం మాత్రం చేయలేకపోతున్నాను, లాస్ట్ ర్యాంక్ వచ్చినా పర్లేదు, ఏదో ఒక లాస్ట్ ర్యాంక్ వచ్చినా పర్లేదు అని చెప్పి ఫోన్ పెట్టాడు. ఒక గంట తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, 100 లోపు ర్యాంక్ వచ్చింది, ఐఏఎస్ అయ్యాడు. ఓకే, సో ఇవన్నీ అందరికి ఉండే భయాలు. నేను ఎందుకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే ఇవన్నీ మీకే కాదు, మన పైన మనకు ఒక టైంలో డౌట్ వస్తుంది. ప్రపంచంలో చాలామంది మనకంటే తెలివిగొడలు ఉన్నారు, మనకే తక్కువ తెలివితేటలు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. దాంతో ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే మీకు ర్యాంక్ వచ్చే సత్తా మీ అందరిలో ఉంటుంది, ఆ భయం వల్ల మనం ఎగ్జామ్ దాకా వెళ్ళినా సరిగ్గా ఫేర్ చేయం, సరిగ్గా పర్ఫామ్ చేయం అనమాట. వచ్చిన వాళ్ళందరూ మనకంటే తెలివిగొన్న వాళ్ళు, మనకంటే గ్రేట్ ఏం కాదు, మనం కూడా అంతే ఈక్వల్, మనం కూడా అంతే ఈక్వల్, పాస్ అయిన వాళ్ళందరికీ మనం కూడా అంతే ఈక్వల్. ఫస్ట్ దీన్ని నమ్మండి, ఓకే, బిలీవ్ ఇన్ దిస్. ఈ మనమేది మన బిలీఫ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది ఎగ్జామ్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్, ప్రిలిమ్స్కి ఎలా చదువుతారు, మెయిన్స్కి ఎలా చదువుతారు? సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది చాలామంది, ఈవెన్ నేను కూడా నగరకు వచ్చినప్పుడు నేను చదవాలనుకుంటున్నానంటే ముందు ఎన్సీఆర్టీ బుక్స్ చదివి, హిందూ పేపర్ చదివి, ఒక 6 నెలల తర్వాత కనిపించి 3 నెలల తర్వాత నోట్స్ రాసుకురా అంటాం, అది నా రెగ్యులర్ డైలాగ్. ఎందుకు అలా చెప్తాను, నేనే కాదు మీరు ఏ మంచి టీచర్ దగ్గరికి వెళ్ళినా, నాకంటే బెటర్ టీచర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు. ఎందుకు కారణం ఏంటంటే, ఒక్కటి టెస్ట్ చేస్తాను నేను, పిల్లల్లో నిలకడ ఉందా. నిలకడ అంటే ఏంటంటే ఒక పని 2-3 నెలలు కంటిన్యూస్గా చేసే శక్తి ఉందా. అది లేని వాళ్ళు మనం ఏం చేసినా బాగు చేయలేం ఈ ఫీల్డ్లో.
అంటే నేను కంటిన్యూస్గా ఒక పని మీద కూర్చోగలిగితే ఒక మూడేళ్ళు నేను కూర్చోబెట్టి ఏదైనా చేయొచ్చు. అది కాకుండా 100 మందికి చెప్తే 10 మంది తిరిగి వస్తారు నా దగ్గర. 100 మందికి చెప్పాను అనుకోండి, ఆ తిరిగి వచ్చేవాళ్ళు 10 మంది, వాళ్ళు కొంచెం సీరియస్నెస్ ఉన్నట్టు. సో వాళ్ళకి మనం ఏమన్నా హెల్ప్ చేస్తే, వాళ్ళ చేత రాపిచ్చేయడం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే పాస్ అయిపోతారని కాదు, అనేక సబ్జెక్టుల పట్ల, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ సబ్జెక్టుల పట్ల బేసిక్ అవగాహన వస్తుంది. అండ్ రెగ్యులర్గా వచ్చి పిల్లలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక 20-25 ఎన్సీఆర్టీ బుక్స్ చదివేశాను, ఫిలిమ్స్ పాస్ అయిపోతానా అని. అలా అవరు. పాత రోజుల్లో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. కానీ ఎన్సీఆర్టీస్ అనేది బేసిక్స్. ఒక ఇల్లు ఫౌండేషన్ లేకుండా ఎలా కట్టలేమో, బేసిక్ అవగాహన లేకుండా మీరు సివిల్స్ ప్రిపరేషన్ అవ్వదు. ఆ బేసిక్స్ ఎన్సీఆర్టీస్. ఈ ఎన్సీఆర్టీస్ చదవకుండా కూడా పాస్ అవుతారు వాళ్ళు ఎవరు. మీరు చిన్నప్పుడు స్కూల్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 6th నుంచి 10th, 11th, ఇంటర్మీడియట్ వరకు స్టాండర్డ్ బుక్స్ చదువుతారు చూసారా, టెక్స్ట్ బుక్లు బాగా చదువుకుంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఓకే, రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అలానే ఇంగ్లీష్ లిటరేచర్లో, అదే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో రాబర్ట్ ఫ్రాస్ట్ పోయమ్స్, ఇట్లాంటివన్నీ చిన్నప్పుడు కొంచెం, లేదా హిస్టరీలో 1857 రివోల్ట్ అంటే ఏంటి, ఇవి ఒకసారి చదివేసి గుర్తున్నాయి అనుకోండి, ఎన్సీఆర్టీ బుక్స్ అవసరం లేదు. మీరు చిన్నప్పటి నుంచి 6th to 12th, అందరూ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళమేగా, మనందరికీ 10వ తరగతి ఉందిగా, ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే రాసాంగా, కరెక్ట్గా ఆ పుస్తకాలు మన బ్రెయిన్లో ఉంటాయి, మీకు ఇంక ఎన్సీఆర్టీ బుక్స్ అవసరం లా. కనీసం ఎన్సీఆర్టీ వద్దు అనుకునే వాళ్ళు, మీరు ఏ స్కూల్ టెక్స్ట్ బుక్లు అయితే చదివారో ఆ స్కూల్ టెక్స్ట్ బుక్లు తీసుకుని మళ్ళీ ఒక రివిజన్ చేయండి. సివిల్స్ ప్రిపరేషన్ అంటే బేసిక్స్ అయ్యే, ఓకే. అండ్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి కొంచెం క్వాలిటీ బుక్స్ ఉంటాయని చెప్తారు, అంతే అంతే డిఫరెన్స్. ఇది ఫస్ట్ బేసిక్ థింగ్. అర్థమైందా? ఎలా మొదలెట్టాలి, మేము చదవాలనుకుంటున్నాం, ఎలా చేయాలని తెలియదని 199 ఇదే, నేను ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడున్నా, ఎవరు ఎక్కడ కలిసినా నగరికి వచ్చి అడిగే క్వశ్చన్, నేను చదవాలనుకుంటున్నాను ఏం చేయాలి. చదవాలనుకుంటున్న వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ముందు చేయాల్సిన పని, మీరు ఏదైతే స్కూల్ చదివారో, ఏదైతే మీడియం చదివారో, ఏదైతే స్కూల్లో చదివారో, ఆ స్కూల్ వాళ్ళు చిన్నప్పుడు మీకు స్టేట్ సిలబస్ అయితే స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అయితే సెంట్రల్ సిలబస్ పుస్తకాలు ఉంటాయి కదా, అవి తీయండి. ఒక డౌట్ ఏంటంటే, అందరూ అడిగే డౌట్, ఇప్పుడు పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది, ఈ సబ్జెక్టులు ఏ క్లాస్ ఆ క్లాస్ చదవాలా, సబ్జెక్ట్ వైజ్గా చదువుకోవాలా, అది మీ ఇష్టం. అందరూ ఫస్ట్ 6th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 7th క్లాస్, తర్వాత 8th క్లాస్ అలా చదువుకోవచ్చు. లేదా జాగ్రఫీ బుక్స్ అన్నీ 6th, 7th, 8th, 9th, 10th కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్, అది మీ ఇష్టం. అండ్ ఈ స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవమన్నాని ప్రతి బుక్ తీసుకుని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, దానిలో ఉన్న సారాంశం అర్థం చేసుకునే చాలు. ఇఫ్ యు అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఎనఫ్. ఓకే, ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. అండ్ 6th, 7th మరీ చిన్నగా అనుకున్న వాళ్ళు 8th, 9th, 10th అట్లీస్ట్ చూడండి. ఓకేనా? మ్యాథ్స్ అవసరం లేదే. రెండోది, ఇది చేస్తూ చేస్తూ ఏం చేయాలంటే, రోజుకి 4-5 అవర్స్ మినిమం ఇది చేయాలి. సివిల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు 4-5 అవర్స్ ఇది చేస్తూ, చుట్టూ జరిగే అంశాలు, ఉదాహరణకి మన రాష్ట్రాలు ఉన్నాయి, సరే, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కొత్తగా అమ్మ ఒడి అయినా స్కీమ్ పెట్టారు, అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తానని చెప్తున్నారు, తెలంగాణలో ఉన్న స్కీమ్స్, ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్కీమ్స్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, ఓకే, ఇట్లా స్వచ్ఛ భారత్ అభియాన్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా వస్తాయి కదా, వీటి మీద మన చుట్టూ జరుగుతున్న అంశాలే కదా,
ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి, అలానే జీడిపి గ్రోత్ స్లో అయిపోతుంది. ఎందుకు స్లో అవుతుంది? నిన్న జీడిపి గ్రోత్ క్వార్టర్ ఇది వచ్చింది 4.7%. ఓకే, ఎందుకు స్లో అవుతుంది, ఎక్కడెక్కడ స్లో అవుతుంది? ఉల్లిపాయల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఎన్ని రకాల ఇన్ఫ్లేషన్ ఉంది? చాలామంది ఎకానమీ అంటే మాకు చాలా భయం. ఎకానమీ సబ్జెక్ట్ టీచర్ వచ్చి చేసిన ఎకానమీ అంటే భయం. నేను ఎకానమీ ఏం చదివాను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎకానమీ నేను చదివింది పూర్తి స్థాయిలో న్యూస్ పేపర్లు మాత్రమే. మనం న్యూస్ పేపర్లు బాగా చదివితే అదే ఎకానమీ. ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ బాగా చదవాలి, దానిలో ఉన్న పదాలు అర్థం చేసుకోవాలి, దానిలో కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్లో ఎకానమీ అంటే ఎకనమిక్స్ కాదు. ఎకనమిక్స్ వేరు, ఎకానమీ వేరు. ఎకానమీలో బేసిక్స్తో పాటు కాంటెంపరీ ఇష్యూస్ చదువుకోవాలి, అంటే సమకాలీనంగా ఏం జరుగుతుందో అవి చూసుకోవాలి. అంత థియరిటికల్ ఎకనమిక్స్ ఉండవు. యూ నీడ్ నాట్ బాదర్. చాలామందికి ఎకానమీ అంటే భయం అంటారు. ఓన్లీ థింగ్ యూ ఫాలో ఈజ్ న్యూస్ పేపర్. ఓన్లీ థింగ్ యూ షుడ్ ఫాలో ఈజ్ న్యూస్ పేపర్ ఫస్ట్. దాంతోపాటు ఏదో కామన్ బేసిక్ బుక్స్ చదవండి. మా అప్పట్లో దత్తా అండ్ సుందరం అని ఉండేది, ఇప్పుడు రమేష్ సింగ్ అని ఉంది. ఏదో ఒక బుక్ తీసుకోండి, కానీ ఎక్కువ న్యూస్ పేపర్స్ మీద అనలైజ్ చేయండి, దాని మీద థింక్ చేయండి, ఆర్టికల్స్ రాసుకోండి నోట్స్లో. అండ్ కొన్ని కోర్ కాన్సెప్ట్స్ మాత్రం, కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. కోర్ కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ అర్థం కానీ అలా వదిలేసేయండి, ఏం కాదు, అర్థమైనంతవరకు చదవండి. పిల్లలు చాలామంది అర్థం కాకపోతే కొంచెం పక్కన పెడేస్తారు బుక్ మొత్తం. అంత అవసరం లేదు, కొంచెం అర్థం కాకపోతే ఏం కాదు, అందరికీ అన్నీ అర్థం కావు. మీరు అనుకున్న సో కాల్డ్ టాప్ ర్యాంకర్స్ కానీ, మంచి మంచి ఎకానమీ టీచర్స్ కానీ, నాకు కానీ, అందరికీ కూడా ఏమి అన్నీ అంత సూపర్గా ఉండవు. మీరు అనుకోవచ్చు అభిజిత్ బెనర్జీ, అమర్త్య సేన్ సూపర్ అని. వాళ్ళు ఆ ఫీల్డ్లో వర్క్ చేశారు, 40 ఏళ్ళు కృషి చేశారు. సో యూ దే విల్ గెట్ ఎనఫ్ నాలెడ్జ్ అన్ దాట్. అంత మనకు కూడా అంతే ఉంటుంది. ఎకానమీని చూసి భయపడదు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీకు తెలుసు ప్రతిరోజు ఇస్రో ఏదో ఒక అంశంలో న్యూస్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఏదో ఒక పేపర్లో వారానికి ఒకసారి ఇస్రో గురించి న్యూస్ వస్తుంది. ఇస్రో వెబ్సైట్ ఉంది. అసలు స్పేస్ ఏంటి, స్పేస్ టెక్నాలజీ ఏంటి, వాట్స్ ద యూస్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, అండ్ వాట్ ఆర్ ద ఇండియాస్ అడ్వెంచర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, అండ్ రైట్ నౌ వాట్ ఈస్ ఇండియాస్ పొజిషన్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా కామన్ మ్యాన్ కూడా ఇంత అచీవ్ చేసిన ఇస్రో గురించి యూ షుడ్ లర్న్, నీడ్ టు అండర్స్టాండ్. యూ షుడ్ లర్న్ అండ్ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? సో అలానే డిఫెన్స్ టెక్నాలజీ, నేను నిన్న ఏదో పేపర్ చదువుతూ ఆలోచించాను అనమాట. ఇండియా ఫ్రాన్స్ నుంచి కొనుక్కుంటుంది, ఇజ్రాయెల్ నుంచి కొనుక్కుంటుంది, అమెరికా నుంచి కొనుక్కుంటుంది, రష్యా నుంచి కొనుక్కుంటుంది. ఇండియా తన టెక్నాలజీ మొత్తం ఈ దేశాలన్నిటికీ అమ్మే రోజు వచ్చిద్దా. ఓకే, ఇదే విధంగా ఫ్రాన్స్ ఇండియా నుంచి ఇన్ని కొనుక్కుంది డిఫెన్స్ టెక్నాలజీలో, రష్యా ఇండియా నుంచి డిఫెన్స్ టెక్నాలజీ కొనుక్కుంది, అమెరికా ఇండియా నుంచి సోఫిస్టికేటెడ్ డిఫెన్స్ టెక్నాలజీ కొనుక్కుంది. వై డోంట్ యూ డ్రీమ్ అబౌట్ దట్ డే వేర్ ఇండియా కెన్ సెల్ టాప్ మోస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు అదర్ కంట్రీస్? సింపుల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తుంది. ఆ క్వశ్చన్స్ మన బ్రెయిన్లో ఎప్పుడు వస్తాయని మనం ఎక్కువ చదువుతూ దాని మీద ఆలోచించాలి. అండ్ చదవటం అంటే, అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చదవటం అంటే జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, చదువుతూ థింక్ చేయాలి. ఆ థింకింగ్లోంచి అనాలిసిస్ డెవలప్ అవుతుంది, ఆ థింకింగ్లోంచి ఆన్సర్స్ వస్తాయి, ఆ థింకింగ్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ చదవటం అంటే చిన్నపిల్లలు చదువుతారు, ఎల్కేజీ పిల్లలు, అలా కాదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అలా కాదు. ఇట్స్ అబౌట్ ఓకే యాపిల్, యాపిల్ వల్ల న్యూట్రిషన్ వాల్యూ ఏంటి, యాపిల్ సేల్స్ వల్ల ఏ స్టేట్ ఎక్కువ బాగుపడుతుంది, యాపిల్స్ ఎక్కడ పండుతాయి, యాపిల్కి ఏ సాయిల్ కావాలి, అది మనం ఐ థింక్ యూ గాట్ ఇట్ నౌ. ఓకే, బాల్ పైకేస్తే కింద ఎందుకు పడుద్ది, అది మన క్వశ్చన్. పిల్లలు ఏం చేస్తారు, బీ ఫర్ బాల్ అని చదువుతారు, అది కాదు, రాటన్ లెర్నింగ్ చేయదు. అండ్ అందుకే చెప్తాను చాలామంది, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ అ జాయ్ వేర్ యూ నీడ్ టు థింక్ అండ్ అనలైజ్. మన బ్రెయిన్ మనం డెవలప్ చేసుకునేది, మన అనాలిసిస్ మనం డెవలప్ చేసుకునేది, మన థింకింగ్ పవర్ మనం డెవలప్ చేసుకునేది, ఒక మనిషిగా మనం స్టేబుల్ అయ్యేది ఈ ప్రిపరేషన్లో.
మిగతా ఎక్కడ మనకి ఈ ఛాన్స్ రాదు. జీవితం పరిగెడుతుంటుంది పరిగెడుతుంటుంది, తొందరగా అయిపోద్దు. కానీ ఈ ప్రపంచంలో మనం వచ్చినందుకు ఒక కొంత నాలెడ్జ్ అనేది కొంచెం డెవలప్ చేసుకోవాలండి. అన్ని సబ్జెక్టులో బేసిక్స్ అంటే థింకింగ్ పవర్, అనాలిసిస్ పవర్ ఇవన్నీ, దాంతోపాటు అందరూ యూత్లో ఉన్నప్పుడు దీన్ని ప్రిపేర్ అవుతారు అడల్ట్హుడ్లోకి వచ్చాక. సో బోల్డ్ అనే ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషనల్ కంట్రోల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా దీనిలో డెవలప్ అవుతుంది అనమాట. మన లక్ష్యం ముఖ్యం, మిగతా వాటి కంటే అనే థాట్ కూడా దీనిలో డెవలప్ అవుతుంది. సో యాజ్ అ పర్సన్ యూ విల్ డెవలప్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ సివిల్స్. ఒక పర్సన్గా మీరు చాలా డెవలప్ అవుతారు. అండ్ బేసిక్ టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఇట్లా మన చుట్టూ జరిగే అంశాలన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే 3 నెలలు పడుతుంది, అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అని. ఓకేనా? ఇప్పుడు ఢిల్లీలో హింస జరుగుతుంది, హింస ఎంతవరకు సమంజసం? ఒక విషయం నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చా? డెమోక్రసీలో యూ హ్యావ్ ద రైట్ టు డిసెంట్. డెమోక్రటిక్ డిసెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. బట్ ఇన్ ఎ డెమోక్రసీ కెన్ ద పీపుల్ యూజ్ వయలెన్స్ టు షో ద డిసెంట్? బికాస్ ఇండియా బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పీస్ఫుల్ నాన్ వయలెంట్ మెథడ్స్. ఇవన్నీ థింక్ చేయాలి. షహీన్ బాగ్లో ఢిల్లీలో హింస స్టార్ట్ అయింది, ఢిల్లీలో దాదాపు 40 మంది పైన చనిపోయారు. ఎందుకు? వాళ్ళకి ఏం కావాలి? దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎగ్నైజ్ చేస్తున్నారు? దీనిలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఏం చేస్తుంది, జేఎన్యూ ఏం చేస్తుంది, యూత్కి ఏం కావాలి? యూత్కి పొలిటికల్ అఫేర్స్లో, పబ్లిక్ పాలసీ మేకింగ్లో రోల్ ఉండాలా వద్దా? థింక్ చేయండి, జస్ట్ థింక్. అలానే నార్త్ ఈస్ట్లో ఎన్ఆర్సీ, అస్సాంలో ఎన్ఆర్సీ పరిస్థితి ఏంటి? ఇండియాలో డిజాస్టర్స్ ఎలా వస్తున్నాయి, విపత్తులు ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఏ ప్రాంతం ఏ డిజాస్టరు? ఇలా థింక్ చేయండి, చదువు, దాని మీద అవగాహన తెచ్చుకోండి. సునామీ ఏంటి, ఎర్త్క్వేక్ ఏంటి ఇవన్నీ. అలానే ఇప్పుడు మొత్తం ఇండియా, ప్రపంచం మొత్తాన్ని ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ నడిపిస్తుంది ముందుకి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్స్ బాగా పెరిగిపోయాయి. సో దాని మీద ప్రపంచం ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి, మానవాళికి ఉన్న ముప్పులు ఏంటి ఇవన్నీ. సో యూపీఎస్సీ సిలబస్ అంటే మన చుట్టూ జరిగేది, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, మన దేశంలో డ్యాన్స్లు ఏంటి. జనరల్గా మనకు తెలియాలి కూచిపూడి ఎక్కడ పుట్టింది, కథక్ ఎక్కడ పుట్టింది, కథాకళి ఎక్కడ పుట్టింది, సత్రీయం ఎక్కడ పుట్టింది, కుడియాట్టం ఎక్కడ పుట్టింది, నాటకాలు, డ్యాన్సులు, డ్రామాస్, పెయింటింగ్స్, ఆర్ట్స్, మ్యూరల్ ఆర్ట్స్, ఫోక్ ఆర్ట్స్. అండ్ వీటన్నిటికీ ఇప్పుడు ఆన్లైన్ ఉంది, చక్కగా ఫోటో చూడండి, ఫోటో చూస్తే గుర్తుపెట్టుకుంటారు. వెట్ ల్యాండ్స్ అంటే ఏంటి, కొత్తగా 10 వెట్ ల్యాండ్స్ని రామ్సార్ కన్వెన్షన్ చేర్చారు ఇండియాలో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెట్ ల్యాండ్, వెట్ ల్యాండ్లో ఉన్న బయోడైవర్సిటీ ఏంటి? అలానే ఇండియాలో చీతాస్ 70 ఏళ్ల క్రితం మిస్ అయిపోయినాయి, చీతాస్ లేవు ఇండియాలో. ఇండియా చీతాస్ని తెచ్చుకుంటుంది సుప్రీంకోర్టు. అలానే సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఇచ్చిన రకరకాల జడ్జిమెంట్స్ ఏంటి, క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో నేర చరిత్ర గల వ్యక్తుల గురించి సుప్రీంకోర్టు మీద ఒక డైరెక్షన్ ఇచ్చింది, రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినప్పుడు ఆలోచించుకోవాలని. ఇవన్నీ పాటిస్తున్నారా? ఆర్టీఐ యాక్ట్ ఏంటి, అయోధ్య జడ్జిమెంట్ ఏంటి, సుప్రీంకోర్టు ఈ మధ్య ఇచ్చిన విప్లవాత్మకమైన జడ్జిమెంట్స్ ఏంటి, నిర్భయ దిశ ఇన్సిడెంట్స్ ఏంటి, ఇండియాలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించాలి, మీటూ మూమెంట్ ఏంటి, ఇవన్నీ సిలబస్ మంది. ఇక సిలబస్లో ఎక్కడున్నాయి రాసి చూపించండి అంటే ఉండవు. దీనికి సంబంధించి ఉమెన్ సేఫ్టీ ఇస్ అ సోషల్ ఇష్యూ, చైల్డ్ రైట్స్ ఇస్ అ సోషల్ ఇష్యూ, చైల్డ్ పోర్నోగ్రఫీ ఇస్ అ సోషల్ ఇష్యూ, ఓల్డ్ ఏజ్ పీపుల్ రైట్స్ ఇస్ అ సోషల్ ఇష్యూ, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇస్ అ సోషల్ ఇష్యూ, జనాభాలో యువ జనాభా పెరుగుదల ఇస్ అ సోషల్ ఇష్యూ. ఇలా రోజుకి ఒక 10 టాపిక్స్ నేర్చుకోండి 3-4 నెలల పాటు. స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవండి, న్యూస్ పేపర్ చదవండి, ఇట్లా రకరకాల అంశాలు నేర్చుకోండి. ఈ అంశాలు మాకు ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ డౌట్, న్యూస్ పేపర్, ఆన్లైన్, న్యూస్, రాజ్యసభ టీవీ డిబేట్స్, లోక్సభ టీవీ, మంచిగా ఏ ఆల్ ఇండియా రేడియో న్యూస్, స్పాట్లైట్, ఓకే, కరెంట్ అఫైర్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్, ఇండియా మ్యూజియమ్స్ మీద ఈ మీద బాగా న్యూస్లోకి వస్తుంది. మ్యూజియమ్స్ బడ్జెట్లో కూడా మాట్లాడారు. నిన్నే ఎకనమిక్స్ ఇండియా ఇయర్ బుక్ రిలీజ్ అయింది,
ఎక్ బయటకు వచ్చేసింది ఇండియా ఎయిర్ బుక్. ఇండియా ఎయిర్ బుక్ ఒకసారి చదవండి పైపైన. అకాడమిక్ సర్వేలో ఏం చెప్తున్నారు? అండ్ మళ్ళీ ఇంకొక మళ్ళీ చెప్తాను, మాకు అర్థం కావట్లేదు, కొంచెం అర్థం కాదు, ఎవరికైనా అర్థం కాదు, ప్రయత్నించండి, స్టార్ట్. సో ఇది దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. సో అండ్ ఈ ప్రిపరేషన్లో 3 నెలలు అయిపోయిన తర్వాత, ఇదంతా 3 నెలలు చేసిన తర్వాత, ఇప్పుడే కాదు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రిలిమ్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మెయిన్స్, ప్రిలిమ్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. అప్పుడు మీకు దీని లోతు ఏంటో ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. అప్పుడు దీని లోతు ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? అట్లా 1.5 ఇయర్ 2 ఇయర్స్ కష్టపడితే ఒకే అటెంప్ట్లోనో 2 అటెంప్ట్లోనో 3 అటెంప్ట్లోనో పాస్ అవుతారు. ఒకవేళ పాస్ కాలేదు, ఫస్ట్లోనే చెప్పాను కదా, ఏమీ కాదు, ఏమీ కాదు, మీరు ఇంకొక ఫీల్డ్లో ఎక్సెల్ అవుతారు. ఇదే కష్టం అలవాటైతే, ఇంతే కష్టపడితే ఇంకా గొప్పగా ఎక్సెల్ అవుతారు, ఇంకా గొప్పగా ఎక్సెల్ అవుతారు. మనిషి జీవితంలో గొప్పతనం ఏంటంటే పడిపోవటం కాదు, పడిపోయిన తర్వాత లేవకపోవడం. పడిపోయిన తర్వాత లేదా ప్రతివాడు గొప్పవాడే. నిజంగా ఎప్పుడు ఓడిపోయినట్టంటే పడిపోతే అక్కడే పడిపోవడం. మనకి కింద పడినా పర్లేదు, ఎన్నిసార్లు పడితే అంత మంచిది, ఎన్నిసార్లు మనకు కష్టపడి ఓడిపోతే అంత మంచిది. ఓడిపోయిన తర్వాత మళ్ళా ఎక్కువ కష్టంతో పైకి వస్తాం. అక్కడే పడిపోయేవాడు నష్టపోతాడు, మళ్ళా పైకి లేసేవాడు గొప్పవాడు అవుతాడు. ఇది నమ్మండి, ఇదే సూత్రం పాటించండి. అండ్ ఫెయిల్యూర్ వచ్చినా ఏం బాధపడద్దు. ఎప్పుడన్నా నిజంగా ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యారు, బాధపడద్దు, మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒక 2 టైమ్స్ రాలేదు, ఇంకెక్కువ ఫీల్డ్ గట్టిగా ట్రై చేయండి. అసలు ట్రై చేయకపోతే వేస్ట్, ప్రయత్నమే చేయకపోతే మన జీవితం వృధా అయిపోద్ది, ఏ ఫీల్డ్ అయినా సరే. అట్లాంటి సివిల్సే గ్రేటు, సివిల్స్లో వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళని రాను, సివిల్స్ రాకపోయినా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సివిల్ సర్వీసెస్. సివిల్స్ కంటే కూడా మనిషికి ఒక వ్యక్తిత్వం ఇంపార్టెంట్. కాబట్టి సివిల్స్ గొప్పతనం కాదు, ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే, ఇష్టమైతే యూ ట్రై హార్డ్. కానీ ఒకసారి వచ్చి ట్రై చేసినప్పుడు మాత్రం స్ట్రాంగ్గా ట్రై చేయండి. మీరు ఎంతవరకు పుష్ చేయగలరు మిమ్మల్ని అంతవరకు పుష్ చేసుకుని ట్రై చేయండి.